హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఫినాన్స్ డిపార్ట్మెంట్ వారు టీఎస్పిఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పోస్టులన్నిటికీ కూడా క్లియరెన్స్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వీడియోలో మనం గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 రెండింటికి గాను ప్రిపేర్ అవ్వాల్సినటువంటి బుక్ లిస్ట్ ఏమిటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అసలు గ్రూప్ 2 క్లియర్ చేయాలంటే మన స్ట్రాటజీ ఏమి ఉండాలో ఇవన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్నైనా క్లియర్ చేయాలంటే ఒకే ఒక మార్గం, ప్రాక్టీస్ యాజ్ మెనీ ఎంసీక్యూస్ యాజ్ పాసిబుల్. ఓకే, ఏంటండి, ఎప్పుడైనా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యాజ్ మెనీ ఎంసీక్యూస్ యాజ్ పాసిబుల్. అట్లీస్ట్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఈజ్ 15,000 క్వశ్చన్స్. 15,000 క్వశ్చన్లు కనుక మీరు ఒకసారి సాల్వ్ చేసినట్టయితే దెన్ ఇట్ విల్ బీ పాసిబుల్ ఫర్ యూ టు సాల్వ్ దిస్ ఎగ్జామ్. 15,000 క్వశ్చన్స్ అంటే 100 టెస్ట్ పేపర్లు చేయాలి, 100 టెస్ట్ పేపర్స్. ఇది అది ఏది అన్నది ఉండదు, మంచి టెస్ట్ చెడ్డ టెస్ట్ అంటూ ఏది ఉండదు. దెర్ ఈస్ నో గుడ్ అండ్ బ్యాడ్ టెస్ట్, ఎవ్రీ టెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. హూ నోస్, టీఎస్పిఎస్సి మైట్ ఆస్క్ యూ దోస్ క్వశ్చన్స్ విచ్ యూ థింక్ వర్స్, మీరు చిన్నవి తప్పు వేస్ట్ క్వశ్చన్స్ అనుకునే క్వశ్చన్సే రేపు మీకు ఎగ్జామ్లో రావచ్చు. ఎందుకంటే అండి, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్? అడ్వాంటేజ్ ఏంటి ఏంటి అంటే ఆన్సర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్, మీ కళ్ళ ముందు మీ ఆన్సర్ ఉంది. ఇచ్చినటువంటి ఏబిసిడి అనే ఆప్షన్స్లోనే మీ ఆన్సర్ అనేది ఉంటుంది. మీకు చేయాల్సిన ఏకైక పని వెతకడం, సర్చ్ చేయడం, ఇందులో వెతకడం, వెతికినటువంటి ఆన్సర్ని మీరు బబుల్ చేయడం. అయితే టీఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదా గ్రూప్ 4 అన్ని ఎగ్జామ్స్లో టీఎస్పిఎస్సి ఇచ్చినటువంటి టైం ఎంత ఒక్కో ఎంసీక్యూ క్వశ్చన్కి అంటే 1 మినిట్. ఒక ఎంసీక్యూ క్వశ్చన్కి మీకు దొరికినటువంటి సమయం 1 నిమిషం. ఈ 1 నిమిషంలో యూ హ్యావ్ టు రీడ్ ద క్వశ్చన్, యూ హ్యావ్ టు అనలైజ్ ద క్వశ్చన్, యూ హ్యావ్ టు మార్కప్ యువర్ ఆన్సర్. మీరు ఆన్సర్ని టిక్ చేసుకోవాలి, అలానే మీ ఆన్సర్ని ఓఎంఆర్ షీట్లో బబుల్ కూడా చేయాలి. సో 1 నిమిషంలో ఇంత పని చేయాలి. అయితే ఈ మధ్యకాలంలో టీఎస్పిఎస్సి వారు కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చాలా ఎలాబొరేట్గా ఉన్నాయి. అంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. లైక్ ఇప్పుడు ఎలా వస్తున్నాయని క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 1 అంటే క్వశ్చన్ ఇస్తున్నారు. ఈ క్వశ్చన్లో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, 1, 2, 3, 4 అనే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్కి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్, ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, కరెక్ట్ అని ఇచ్చేసి ఆప్షన్ ఏ 1, 2, ఆప్షన్ బి 1, 2, 3, ఆప్షన్ సి 1, 4, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. సో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీరు ఈ 4 స్టేట్మెంట్లు చదవాలి లేదా 3 స్టేట్మెంట్లు చదవాలి, కింద ఇచ్చిన ఆప్షన్స్ని చూడాలి, కరెక్ట్గా ఎందులో ఉన్నాయో చూడాలి, ఎలిమినేట్ చేయాలి, ఆన్సరింగ్ చేయాలి. సో టు సాల్వ్ సచ్ ఎ లెంతీ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాక్టీస్, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ మోడల్స్ చూడాలి. సో ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా సార్ అని కూడా మీరు అడగవచ్చు. అగైన్ ఐఎమ్ సేయింగ్, దెర్ ఈజ్ ఓన్లీ 1 స్ట్రాటజీ, గో టు ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సి క్వశ్చన్స్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసేటటువంటి ప్రీవియస్ ఇయర్ టెస్ట్ పేపర్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడం, ఏ ఒక్క యూపీఎస్సి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ను ప్రాక్టీస్ చేయడం, మన అచీవర్స్ అకాడమీ వారు కండక్ట్ చేసేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, అలానే గ్రూప్ 1కి కూడా మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేశామండి. మన యాప్లో మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ని కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా యు విల్ బి ఫెమిలరైజ్డ్, అంటే ఒక ఎంసీక్యూని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఆన్సర్ వెతకాలి అనే ఒక ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఒకే రోజులో రాదండి. ఎప్పుడైతే మీరు 15,000 క్వశ్చన్స్ని చేస్తారో ఆ రోజు మీ బ్రెయిన్ ట్రైన్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో చాలా వరకు ఈ ప్రిపరేషన్లో అందరు అనుకునేది ఏంటి అంటే నా సిలబస్ అయిపోయాక స్టార్ట్ చేస్తాను. ఇది ఆన్సర్ రైటింగ్ కాదండి, ఇట్స్ నాట్ గ్రూప్ 1 ఎగ్జామ్. గ్రూప్ 1లో మీరు ఆన్సర్ అద్భుతంగా రాయాలి అంటే మీరు సిలబస్ తెలియాలి, టెక్స్ట్ బుక్ ఒకసారి చదవాలి, చదివిన దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని అనలైజ్ చేయాలి, అనలైజ్ చేసిన దాన్ని స్మార్ట్ వేలో ఆన్సర్ చేయాలి. సో పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ అంత అనలైటికల్గా ఆలోచించాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఎలా రాయాలో అన్న ఆలోచన అవసరం లేదు. మీకు కావాల్సింది ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం, ఏదో ఒక
షార్ట్కట్ని మీరు క్రియేట్ చేసుకోవడం, లైక్ దీని తర్వాత జరిగిన ఈవెంట్ ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి కథ అనుసారంగా మిమ్మల్ని మీ బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవడం అంతే. సో ఇక్కడ మీరు మొత్తం సిలబస్ అయిపోయాక స్టార్ట్ చేస్తా అంటే మీరు రేస్లో లేనట్టే, యూ విల్ లూజ్ యువర్ కాంపిటీషన్. రేస్లో ఉండాలి అంటే సిలబస్ అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, కనీసం ఆ టెస్ట్ చేసినప్పుడు మీరు 150 క్వశ్చన్లు ఒక టెస్ట్ చేసిన రోజు మీరు కేవలం 50 మార్కులు దక్కినాడు మీకు 100 క్వశ్చన్లు ఆన్సర్లు తప్పుపోయాయి. ఆ రోజు మీరు ఆలోచన చేస్తారు, నావి 100 క్వశ్చన్లు తప్పుపోయాయి అంటే నేను నేర్చుకోవాల్సిన అమౌంట్ ఎంత, నేను ఇంకా 100 క్వశ్చన్ల నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న రియలైజేషన్తో యూ విల్ స్టార్ట్ రీడింగ్ ఇట్. తప్పుపోయిన క్వశ్చన్ల కోసం మీరు చదవడం మొదలు పెడతారు, అన్వేషణ మొదలు పెడతారు. దేర్ స్టార్ట్స్ యువర్ ఎగ్జాక్ట్ ప్రిపరేషన్. ఎందుకంటే ఈ 50 క్వశ్చన్లు మీకు నిద్రలో లేచడినా మీరు సరైన ఆన్సరే పెడతారు, ఎప్పుడూ సరైనవే అవుతాయి. ఈ 100 క్వశ్చన్లో మాత్రమే మీరు తప్పు చేస్తూ ఉంటారు. సో టు ఇంప్రూవ్ దాట్ యూ విల్ స్టార్ట్ రీడింగ్. సో మీ సిలబస్ అయినా కాకపోయినా టెస్టులు రాయండి. ఎన్ని టెస్టులు కుదురుతాయి అన్ని టెస్టులు, ఏ క్వశ్చన్ దొరికితే ఆ క్వశ్చన్ని ఎలా పడితే అలా ఆన్సరింగ్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ఎ స్ట్రాటజీ, నా సిలబస్ ఇది కాలేదు, నేను ఇందులో వీక్ ఉన్నాను, నేను ఇది సరిగ్గా చేయట్లేదు, ఈ సబ్జెక్ట్ని నేను ఎక్కువ టైం కేటాయించాలి అనే అవగాహన మీకు ఈ ఎక్సర్సైజ్లో తెలుస్తుంది. దిస్ ఎక్సర్సైజ్ ఇస్ నాట్ ఫన్, ఇట్ ఇస్ నాట్ లైక్ జోక్ కాదు ఇది. ఇట్ ఈస్ ఎ ఫన్ ఎక్సర్సైజ్ బట్ ఇట్స్ నాట్ ఎ జోక్ ఎక్సర్సైజ్. జోక్ కాదు అది, జోక్ అనేది దాన్ని విలువ తీసినట్టు అవుతుంది. ఇట్స్ ఎ ఫన్, యూ హ్యావ్ టు ఎంజాయ్. ఆ క్వశ్చన్లు చేస్తుంటే ఊపు రావాలి మీకు, ఇంకా క్వశ్చన్లు చేస్తా, ఇంకా కొత్త ఇవ్వు, ఇంకా హార్డ్ ఇవ్వు, ఇంకా బాగా చేస్తా. సో ఆ ఊపు వచ్చిన రోజు మీకు తెలిసిపోతుంది, ఓకే నేను ఈ సబ్జెక్ట్ నేను వీక్గా ఉన్నాను, ఈ సబ్జెక్ట్ నేను సరిగ్గా చేయలేదు, ఈ టాపిక్ నాకు సరిగ్గా చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉద్యమ చరిత్ర కనుక చేస్తూ ఉన్నట్టయితే 1956లో జరిగినటువంటి జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి 800 వ్యక్తుల పేర్లు అనేటివి మీకు ప్రతిసారి గుర్తుండకపోవచ్చు. కొంతమంది నిమోనిక్స్ పెట్టుకొని షార్ట్కట్ చేసుకుంటారు, కొంతమంది గుర్తుండదు. అలాంటి క్వశ్చన్ మీకు ఆబ్జెక్టివ్లో వచ్చినప్పుడు అయ్యో ఈ వ్యక్తి ఉన్నాడా లేదా అన్న కన్ఫ్యూజన్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్లో మీరు ఏం చేసుకుంటారు, యూ వాంట్ టు క్లియర్ దట్ కన్ఫ్యూజన్ అండ్ విల్ గో బ్యాక్. ఆ చాప్టర్ ఓపెన్ చేశారు, ఆ వ్యక్తి ఉన్నాడా. సో ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో మీరు క్వశ్చన్ చూస్తున్నప్పుడు మీరు వదిలేసే టాపిక్ అంటూ ఏది ఉండదు. చదివేటప్పుడైనా 2 లైన్లు వదిలేస్తామేమో, కానీ ఇలా టెస్ట్లు చేసినప్పుడు మీ బ్రెయిన్కి ట్వీజర్ చేసినప్పుడు అయ్యో నేను ఆన్సర్ చేయలేదు అన్నప్పుడు మీరు ఆ క్వశ్చన్ని ప్రిపేర్ అవుతారు. సో దిస్ ఈజ్ ద స్ట్రాటజీ. సో సోర్సెస్ అగైన్ ఐఎమ్ సేయింగ్ యూ, యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఓకే, అలానే టీఎస్పీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి గత తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి 2014 నుంచి నేటి వరకు కూడా 65 పైచిల్పు ఎగ్జామ్లని టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిందండి. ఆ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు విజేత కాంపిటీషన్స్లో మీకు దొరుకుతుంది. ఓకే, సో యూ కెన్ బై ఫ్రమ్ విజేత కాంపిటీషన్స్. అండ్ అనదర్ వెబ్సైట్స్ యూ వాంట్ మీ టు రికమెండ్, వన్ ఈజ్ ఎగ్జామ్ రోబో అనే ఒక వెబ్సైట్ ఉంటుందండి, అద్భుతమైన వెబ్సైట్. టాపిక్స్ వారీగా మీరు ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు యూపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్లో. ఇంకొక అద్భుతమైన యాప్ ఏదైనా ఉంటే టెక్స్ట్ బుక్. ఇందులో భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్ని పిఎస్యూ సెంట్రల్ ఎగ్జామ్స్కి సంబంధించిన టెస్టులు ఉంటాయి, ఆ ప్రీవియస్ పేపర్స్ మాత్రమే చేయండి. ఇంకో స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి, మన అచీవర్స్ అకాడమీ వాళ్ళు పెట్టేటటువంటి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ విల్ బి ద స్టాండర్డ్. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అవర్ యాప్ సో దట్ యూ కెన్ సాల్వ్ ఇట్ అండ్ డూ యువర్ ఎగ్జామ్. సో దిస్ ఈజ్ హౌ యువర్ ప్రిపరేషన్ షుడ్ గో. సో అపార్ట్ ఫ్రమ్ ద ప్రిపరేషన్, అగైన్ సిలబస్ డిస్కస్ చేసాం, బుక్ లిస్ట్ ఏమిటి, మేము రికమెండ్ చేసే బుక్ లిస్ట్ ఈజ్ దిస్. దిస్ ఈజ్ ఫర్ కరెంట్ అఫైర్స్. పేపర్ 1 ఉందండి మనకి, 4 పేపర్ల ఎగ్జామ్ ఇది, గ్రూప్ 2 అనేది 2 రోజుల పాటు పొద్దున మధ్యాహ్నం జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్లో 4 పేపర్లు. ఫస్ట్ ఈజ్ జనరల్ స్టడీస్ పేపర్, సెకండ్ వచ్చేసి ఇండియన్ పాలిటీ హిస్టరీకి సంబంధించిన, సొసైటీకి సంబంధించినటువంటి పేపర్లు ఉంటాయి. థర్డ్ పేపర్ వచ్చేసి ఇండియన్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ, ఎకనామీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి థర్డ్ పేపర్లో. 4వ పేపర్లో మీకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అంటే 4వ పేపర్ మొత్తం కూడా తెలంగాణ మూమెంట్కి సంబంధించింది. ఓకే, సో యూ హ్యావ్ టు బీ రెడీ విత్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ పేపర్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ పేపర్ సిలబస్ ఆల్రెడీ వీ హ్యావ్ డన్, ఇన్ దాట్ యూ విల్ సీ ఫస్ట్ పార్ట్ ఈజ్ కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఫస్ట్ పార్ట్ ఈజ్ కరెంట్ అఫైర్స్,
నెక్స్ట్ పార్ట్ ఈస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఫర్ బోత్ ద స్టాండర్డ్ సోర్సెస్ ఆర్ ఇంటర్నెట్, అవర్ అచీవర్స్ అకాడమీ కరెంట్ అఫైర్ వీడియోస్, అండ్ యూ షుడ్ ఆల్సో గో త్రూ ఏ స్టాండర్డ్ మ్యాగజీన్, విచ్ ఎవర్ యూ వాంట్ టు టేక్ ఫ్రమ్ ద మార్కెట్. మార్కెట్లో దొరికే ఏ మ్యాగజీన్ అయినా తీసుకొని చదవచ్చు, లేదు నేను సొంతంగా మేము డే టు డే ప్రిపేర్ అవుతామంటే బెస్ట్ సోర్స్ ఈస్ పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. నెక్స్ట్ ఈస్ ఈనాడు ఫర్ రీజనల్ కరెంట్ అఫైర్స్, ఈనాడు అండ్ సాక్షి. ఫర్ నేషనల్ కరెంట్ అఫైర్స్ హిందూ. నాట్ బియాండ్ దిస్ ఈస్ నెసెసరీ, ఎనీ ఆఫ్ దీస్ యూ కెన్ టేక్. తెలుగు విద్యార్థులు మాత్రం ఈనాడు తీసుకోవచ్చు, ఈనాడుతో పాటు సాక్షిని ప్రిఫర్ చేయండి. సాక్షి ఎడ్యుకేషన్లో కూడా మీకు ఫ్రీగా ప్రీవియస్ ఇయర్ టెస్ట్ పేపర్లు అనుకూలంగా దొరుకుతాయి కాబట్టి వీటిని కూడా ఉపయోగించుకోండి. ఈనాడులో ఈనాడు ప్రతిభ అనే ఒక వెబ్సైట్లో మీకు అద్భుతమైన కరెంట్ అఫైర్స్ దొరుకుతాయి. సో యూ కెన్ రైట్ దోస్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ఈనాడు ప్రతిభ. ప్రతిభ సాక్షి ఎడ్యుకేషన్లో కూడా మీకు అవి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్కి సంబంధించి ఇప్పుడు గ్రూప్ 2 చదువుతున్నాం కాబట్టి టైం లేనివారు జనరల్ సైన్స్ అంతగా నాకు నాలెడ్జ్ ఉంది నేను త్వరగా గ్రాస్ప్ చేసుకుంటా అన్నవాళ్ళు దే కెన్ గో ఫర్ లూసెంట్. బట్ దోస్ హూ ల్యాక్ బేసిక్స్ లేవు నాకు దగ్గర సమయం ఉంది నేను వేచించగలను అన్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ బుక్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ. సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ సిలబస్ వారికి పబ్లిష్ చేసేటటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ మీరు నేర్చుకోవాలి, అది కూడా బేసిక్స్తో పాటు. ఓకే, నెక్స్ట్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అది ఎలా అంటే మన అచీవర్స్ అకాడమీ వారు సెక్షన్ వైజ్ కరెంట్ అఫైర్స్ని కూడా మీకు ఇస్తున్నారండి ప్రతీ నెల. సో అందులో సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా మనం వెయిటేజ్ ఇస్తూ సపరేట్ కరెంట్ అఫైర్స్ చేస్తూ వచ్చాం ప్రతీ నెల మే నుంచి మొదలుకొని. సో అలా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకో బుక్ రవి పి అగ్రహారి అనే దొరుకుతుందండి. ఐఎమ్ సారీ, తెలుగు మీడియం వారికి దొరకదు, ఎన్సీఆర్టీలు కూడా తెలుగు మీడియంలో దొరకవు కాబట్టి తెలుగు మీడియం వారికి నేను రికమెండేషన్ చేసే బుక్ ఏంటంటే 6వ తరగతి నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలంగాణ సైన్స్ బుక్లు, తెలంగాణ మన తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు మీడియం సైన్స్ బుక్లు చదివితే అంతకు మించిన అవసరం ఉండదు. రవి పి అగ్రహారి తెలుగులో లేదు, మీరు రవి పి అగ్రహారి గారి కంటే కూడా సింపుల్గా మన అచీవర్స్ అకాడమీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే సరిపోతుంది. లూసెంట్ మీకు తెలుగులో కూడా దొరుకుతుంది, సో యూ కెన్ యూటిలైజ్ దట్ బుక్ ఫ్రమ్ తెలుగు మీడియం లూసెంట్ సైన్స్. ఓకే, సో నెక్స్ట్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి మనకి పేపర్ 1లో టాపిక్ ఉంది ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దానికి మళ్ళీ శంకర ఐఎస్ బుక్ అండి, తెలుగు మీడియంలో అవైలబుల్గా లేదు, ఐఎమ్ సారీ, కానీ ట్రై టు డూ దిస్ బుక్. మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ అచీవర్స్ అకాడమీలో వీఆర్ డూయింగ్ ఎన్వైరన్మెంటల్ కరెంట్ అఫైర్స్ ఆల్సో మంత్లీ, సో యూ కెన్ యూటిలైజ్ దాట్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, మీరు దీన్ని ఇంటర్నెట్లో రీసెర్చ్ చేయవచ్చు. ఓకే, ఐ విల్ సేవ్ సమ్ వెబ్సైట్స్ లైక్ కరెంట్ అఫైర్స్ సంబంధించి దృష్టి ఐఏఎస్ అని దొరుకుతుందండి, దృష్టి ఐఏఎస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక ట్యాగ్ దొరుకుతుంది ట్యాగ్. సో దానిపైన క్లిక్ చేస్తే సంవత్సరం మొత్తం జరిగినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ దొరుకుతాయి, అవి మీరు రివైజ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద వెబ్సైట్? దృష్టి ఐఏఎస్. దాంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దృష్టి ఐఏఎస్ అని గూగుల్లో టైప్ చేస్తే సంవత్సరం పొడుగున జరిగినటువంటి డిజాస్టర్స్, సైక్లోనా, వైల్డ్ ఫైర్సా, లైట్నింగా, ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన తీసుకున్నటువంటి ఇనీషియేటివ్స్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్న అన్ని అవగాహన మీకు దొరుకుతాయి. దిస్ ఈజ్ ఫర్ కరెంట్ అఫైర్స్. వి హియర్ అచీవర్స్ అకాడమీలో కూడా మనం వీడియోస్ చేస్తున్నాం. దాంతోపాటు విజేత కాంపిటీషన్స్ వారు, ఇది తెలుగు మీడియం వారికి కూడా అవైలబుల్గా ఉంది, దట్ ఈస్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అద్భుతమైన పుస్తకం అండి, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఇట్ ఈస్ అవైలబుల్. ఈచ్ టాపిక్ తర్వాత మీకు ఎంసీక్యూస్ ఉన్నాయి. ఎంసీక్యూస్ తర్వాత గత సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి ఇతర ఎగ్జామ్స్లో, టీఎస్పిఎస్సి వారు కండక్ట్ చేసినటువంటి ఇతర ఎగ్జామ్స్లో కూడా వచ్చినటువంటి ఎన్వైరన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అన్ని క్వశ్చన్లు మీకు చివరిన ఉంటాయి కాబట్టి అటెంప్ట్ చేయడం ద్వారా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో మీరు ఊహించగలరు అన్నమాట. ఓకే, సో తెలుగు మీడియంలో ఈ బుక్ అవైలబుల్గా ఉందండి, విజేత కాంపిటీషన్స్ వారి బుక్. ఇది మాత్రం తప్పనిసరిగా తీసుకోండి, ఒకసారి చేస్తే మీకు అవగాహన వస్తుంది. అలానే
మన కరెంట్ అఫేర్స్తో పాటు దృష్టి ఐఏఎస్ వాళ్ళ ఒక ట్యాగ్ చూస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ఉంటుందండి. ఇది తెలుగు మీడియం వారికి ఐఎమ్ సారీ, బట్ యూ కెన్ యూజ్ ఎనీ తెలుగు మీడియం మ్యాగజైన్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ అవర్ కరెంట్ అఫేర్స్. ఎన్వైరన్మెంట్కి అయితే ఇది స్టాండర్డ్ బుక్ అండి, వెరీ వెరీ స్టాండర్డ్ బుక్. నెక్స్ట్ జాగ్రఫీ పరంగా ఎన్సీఆర్టీస్ అండ్ పిఎంఎఫ్ ఐఏఎస్, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను పిఎంఎఫ్ ఐఏఎస్, పూర్ మ్యాన్ ఫ్రెండ్స్ ఐఏఎస్ అని చెప్పేసి. ఇది యూట్యూబ్లో ఒక ఛానల్ అన్నమాట, యూట్యూబ్లో ఒక ఛానల్, దీంట్లో ఫ్రీగా జాగ్రఫీకి సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ని మీకు మంచి పిక్టోగ్రాఫిక్ వేలో, బ్యూటిఫుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొద్దిగా ఇంగ్లీష్లో ఉంటుంది కానివ్వండి, ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఈవెన్ ఫర్ తెలుగు మీడియం హూ కెన్ వాచ్ ద వీడియో. వీడియో చూడడం ద్వారా కాన్సెప్ట్స్ అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రఫీకి అగైన్ ఎన్సీఆర్టీస్ చేయాలి, మజీద్ హుసేన్ చేయాలి, లేదు తెలుగు మీడియం వారికి ఎలా ఇబ్బంది పడుతున్నామంటే ఎన్సీఆర్టీస్ ట్రాన్స్లేషన్ కంపైలేషన్ బుక్స్ అనేటివి మీకు మార్కెట్లో ఉన్నాయి. ఇండియన్ జాగ్రఫీ తెలుగు మీడియం ఏ బుక్ తీసుకున్నా అంతే. మ్యాపింగ్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి. వాట్ షుడ్ డూ యూ మ్యాపింగ్ ఫిజియోగ్రఫిక్, ఫిజియోగ్రఫీ అంటే మనం ల్యాండ్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, రివర్స్ ఏ విధంగా ఉన్నాయి భారతదేశంలో, రివర్ ట్రిబ్యూటరీస్, వీటికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి. ఎక్కువగా మీ అట్లస్ పైన మీరు డిపెండ్ అవ్వాలి. తెలంగాణ జాగ్రఫీకి ఆబ్వియస్గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో ఉన్నటువంటి అన్ని జాగ్రఫీ బుక్స్ ఈ బుక్ ఒక కాపీనే. ఆ బుక్కే వచ్చేసి తెలంగాణ రీజనల్ జాగ్రఫీ బై తెలుగు అకాడమీ, వండర్ఫుల్ బుక్ అండి. తెలుగు ఇంగ్లీష్ రెండు మీడియంలో దొరుకుతాయి. ఓకే, దీంతోపాటు కొద్దిగా కరెంట్ అఫేర్స్ని మీరు యాడ్ చేసుకుంటూ రండి. కరెంట్ అఫేర్స్ నేను తెలంగాణ కరెంట్ అఫేర్స్లో, నేషనల్ కరెంట్ అఫేర్స్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే నేను యాడ్ చేస్తూ ఉంటాను. అలా మీరు కరెంట్ అఫేర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దోస్ కరెంట్ అఫేర్స్ ఇంక్లూడింగ్ విత్ దిస్ బుక్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ తెలంగాణ. వండర్ఫుల్ బుక్ అండి. మీకు సాయిల్స్ కానివ్వండి, క్లైమేట్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తే తెలంగాణలో రెండు మాన్సూన్స్ ఉంటాయండి, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా ఉంటుంది. ఓకే, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే మామూలుగా నైరుతి ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది. నార్త్ ఈస్ట్ మాన్సూన్ తెలంగాణలో ఉన్నటువంటి చాలా కొద్ది ప్రాంతాలు, ముఖ్యంగా చెప్పాలంటే జోగులాంబ గద్వాల వంటి ప్రాంతాల్లో మాత్రమే అతి కొద్ది వర్షపాతం అనేది నమోదు చేస్తుంది అన్నమాట. సో అలాంటి చిన్న పాయింట్స్, సో విచ్ కెన్ ఫెచ్ యూ మార్క్స్. ఓకే, సో అలా, సో ఈ బుక్తో పాటు మనం కరెంట్ అఫేర్స్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ ఈజ్ మీకు ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ హెరిటేజ్ అని పేపర్ వన్లో టాపిక్ ఉంది. ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ హెరిటేజ్ అని పేపర్ వన్తో పాటు పేపర్ టూలో, పేపర్ టూ గ్రూప్ టూ గురించి చెప్తున్నాను నేను, గ్రూప్ టూలో ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అని ఉంటుంది. ఏంటండి, భారతదేశ చరిత్ర మరియు తెలంగాణ చరిత్ర అని పేపర్ టూలో ఉంటుంది. పేపర్ టూలో ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అని ఉంటుంది. పేపర్ వన్లో హిస్టరీ, హెరిటేజ్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. సో వీటి కోసం, ఈ రెండు పేపర్ల కోసం మీరు చదవాల్సిన బుక్స్ ఎన్షియంట్ ఇండియా, ఇదే బుక్ చదవండి, దీనికి మించి మీరు వెళ్ళకండి. నెక్స్ట్ మెడివల్ ఇండియా, చాలా అద్భుతమైన బుక్, చాలామంది కష్టంగా ఉంటుంది కానీ ఫస్ట్ ర్యాంక్ రావాలి, సెకండ్ ర్యాంక్ రావాలి, టాప్ 10లో ఉండాలి అన్నవారు ఈ బుక్ను సైతం సాల్వ్ చేయాల్సిందే. నెక్స్ట్ మోడర్న్ ఇండియాకి లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ తీసుకోండి, మోర్ దెన్ ఎనఫ్. ఇది చదవద్దు అనుకున్న వారు బిపిన్ చంద్రకు కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి కాన్సెప్ట్ క్లారిటీ కోసం తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ పుస్తకం ఇది తీసుకోవాల్సిందే అండి. అద్భుతమైన బుక్, తెలుగు అకాడమీ బుక్. లేదు అనుకుంటే మన అచీవర్స్ అకాడమీ వారు పబ్లిష్ చేసినటువంటి తెలుగు మీడియం తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ బుక్స్ రెండు కూడా చాలా చాలా అద్భుతమైన బుక్స్. బికాస్ ఈచ్ టాపిక్ తర్వాత, ప్రతి టాపిక్ తర్వాత టాపిక్కి సంబంధించిన ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేయడం, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ని కూడా లాస్ట్లో జతపరచడం జరిగింది మన బుక్స్లో. సో దోస్ టూ బుక్స్ ఆర్ వండర్ఫుల్ బుక్స్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై అవర్ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ. ఆ బుక్కే కాకుండా గ్రూప్ టూ ఆఫీసర్ అయినటువంటి నవీన్ రెడ్డి పైలా గారు చేసినటువంటి పిఎన్ఆర్ పబ్లికేషన్స్లో తెలంగాణ హిస్టరీ మూమెంట్ అండ్ కల్చర్, ఈ రెండు బుక్స్ కూడా దే ఆర్ అవైలబుల్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. దీస్ టూ బుక్స్ ఎలాంగ్ విత్ అవర్ అచీవర్స్ బుక్స్ యూ కెన్ ఎక్సెల్ దిస్ ఎగ్జామ్ విత్ యువర్ హిస్టరీ. ఓకే, నెక్స్ట్
సోషల్ ఇష్యూస్కి మనకు పేపర్ వన్లో ఒక టాపిక్ ఉందండి, సోషల్ ఎక్స్క్లూషన్ రైట్స్ ఇష్యూస్ జెండర్ క్యాస్ట్ ట్రైబ్ డిసేబిలిటీ అని ఒక టాపిక్ ఉంది. ఓకే, ఇది గ్రూప్ వన్లో కూడా ఉంది. సో దీన్ని ఎలా క్రాక్ చేయాలి, చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉంటారు. దానికి మళ్ళీ ఒక అద్భుతమైన బుక్ విజేత కాంపిటీషన్స్ వారు తీసుకొచ్చారు. సో విజేత కాంపిటీషన్స్ సోషల్ ఎక్స్క్లూజన్ అనే ఈ బుక్ ఇట్స్ అవైలబుల్ బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఐ రికమెండ్ యూ టు టేక్ దిస్ బుక్. ఈ బుక్ చదవడం ద్వారా, ఈ బుక్లో లాస్ట్లో ప్రతి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, ఏ టాపిక్లో అడిగారని, ప్రతి సంవత్సరం జరిగినటువంటి టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో ఫ్రమ్ దేర్ యూ విల్ అండర్స్టాండ్, యా ఈ క్వశ్చన్స్ అడుగుతాడు గ్రూప్ టూలో, ఈ క్వశ్చన్స్ ఈ మోడల్లో అడిగే అవకాశం ఉంది. ప్లస్ దీంట్లో సిలబస్ పరంగా నాలెడ్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, ఓకే, సో అలాంటి టాపిక్స్ కానివ్వండి, డిసేబిలిటీ కానివ్వండి, డిసేబిలిటీ రిజర్వేషన్ కానివ్వండి, పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 2016 కానివ్వండి. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ వండర్ఫుల్ బుక్ అండి. దీన్ని మీరు రిఫర్ చేయాలి, దీన్ని అద్భుతంగా రిఫర్ చేయాలి. దీంతోపాటు ఇందులో స్కీమ్స్ కూడా వస్తాయి కదా. కరెంట్ అఫేర్స్లో మన అచీవర్స్ అకాడమీ వీడియోస్ సరిపోతాయి, కరెంట్ అఫేర్స్లో కూడా కవర్ చేస్తారు. లేదు కొన్ని టాపిక్స్ కవర్ కాలేదు అన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కీమ్ ఏ మినిస్ట్రీ వారి కింద ఉంటుంది, లేదా ఈ పాలసీ ఏ మినిస్ట్రీ వారు ఇస్తారు, ఏ మినిస్ట్రీ వారి కింద ఏ శాఖలు ఉంటాయి అన్న అవగాహన మీకు లేనప్పుడు, ఇంకో అద్భుతమైన బుక్ ఇది, భారత ప్రభుత్వం వారు పబ్లిష్ చేసేటటువంటి ఇయర్ బుక్ అన్నమాట. ఇండియా ఇయర్ బుక్ అని పిలుస్తాం, ఇండియా ఇయర్ బుక్ ప్రతి సంవత్సరం వస్తుంది. ఈ ఇండియా ఇయర్ బుక్ కనుక మీరు తీసుకొని చదవగలిగితే చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫర్ దిస్ టాపిక్. సో యూ హ్యావ్ టు డూ ఇండియా ఇయర్ బుక్ ఎలాంగ్ విత్ దిస్ విజేత కాంపిటీషన్స్. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది విజేత కాంపిటీషన్స్, ఇండియా ఇయర్ బుక్ మాత్రం మీకు ఇంగ్లీష్లోనే ఉంది ఇప్పుడైతే. సో ఇఫ్ యూ క్యాన్ ఐ రిక్వెస్ట్ ఇండియా ఇయర్ బుక్ కూడా ఒకసారి చేయండి. నెక్స్ట్ గ్రూప్ టూలో పేపర్ వన్లో మీకు లాజికల్ రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అనే ఒక టాపిక్ కూడా ఉంది. లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, దానికి ఎస్ చాంద్ పబ్లికేషన్స్లో వర్బల్ నాన్ వర్బల్ రీజనింగ్ అనే ఒక పుస్తకము అది. దాంతోపాటు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో లాస్ట్ చాప్టర్స్, ఎస్ చాంద్లో ఉన్నటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో చిట్ట చివర లాస్ట్కి మీకు డాటా ఇంటర్ప్రిటేషన్ మీద పై చార్ట్స్, బార్ చార్ట్స్, బార్, పై, లైన్ ఇవన్నీ కూడా, అలానే టేబుల్ బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి అద్భుతమైన క్వశ్చన్లు ఫ్రేమ్ చేసి ఉంటాయి. ఐ రిక్వెస్ట్ యూ టు గో త్రూ దిస్ బుక్, యశ్ చాంద్ వారి యొక్క క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, యశ్ చాంద్ వారి యొక్క వర్బల్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్. ఇంకో లక్కీ పాయింట్ ఏంటంటే అండి, గ్రూప్ టూలో మీకు ఇంగ్లీష్ కూడా ఉంది. ఓకే, సో పేపర్ వన్లో ఇంగ్లీష్ కూడా ఉంది. ఇట్స్ సమ్టైమ్స్ ఇట్ ఫీల్ హార్డ్. ఎందుకంటే గ్రూప్ టూలో సిలబస్లో ఇచ్చింది ఏంటంటే అండి, ఎస్ఎస్సి లేదా టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ అడుగుతాము అనేసి అన్నారు. వీటి యొక్క వెయిటేజ్ దాదాపుగా 20-25 మార్కులు ఉంటాయి పేపర్ వన్లో. ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ ఎంత ఉంటుందండి, 20-25 మార్కులు. మొత్తం 150 క్వశ్చన్లో దాదాపు 40 క్వశ్చన్లు రీజనింగ్ మరియు ఇంగ్లీష్కి సంబంధించినవే ఉంటాయి. సో దీస్ ఆర్ డిసైడింగ్ మార్క్స్ అన్నమాట, చాలా చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి ఇంగ్లీష్. మరి ఎలా చదవాలి, ఏం చేయాలి అని చాలా వరకు డౌట్ పడుతూ ఉంటారు. ఐ రిక్వెస్ట్, నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎస్ఎస్సి సిజిఎల్ ఇంత స్థాయిలో అడగకపోవచ్చు, కానీ వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తుంటే మీకు అవగాహన వస్తుంది. క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు నా ఆలోచన విధానం ఎంతవరకు ఉంది, నాకు ఇంగ్లీష్ వస్తుందా, నాకు ఇంగ్లీష్ ఏ స్థాయిలో ఉంది అన్న ఒక అవగాహన వచ్చిన తర్వాత, యూ హ్యావ్ టు గో త్రూ దిస్ బుక్ కాల్ ఎస్పి బక్షి. ఇది నచ్చని వారు వర్న్ అండ్ మార్టిన్కి వెళ్ళొచ్చు. వర్న్ అండ్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్, రెడ్ కలర్లో ఉంటుందండి. దీనికి రెండు పుస్తకాలు వస్తాయి, టెక్స్ట్ బుక్ ఒకటి, ఆ టెక్స్ట్ బుక్ యొక్క కీ కూడా ఉంటుంది. వర్న్ అండ్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా సరే
లేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు అన్నవారు, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ త్రూ గో త్రూ అవర్ అచీవర్స్ అకాడమీ యాప్. మనకి యాప్లో మీరు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక సపరేట్ కోర్స్ కూడా ఉందండి. ఆ సపరేట్ కోర్స్ని మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే యూ కెన్ ఈజీలీ ఎక్సెల్. మీకు 25 మార్కుల్లో ఐ కెన్ గ్యారంటీ యూ 20 to 22 మార్క్స్ ఆబ్వియస్గా వస్తాయి నేను చెప్పినటువంటి ఎక్సెల్ చేస్తే. ఓకే, సో టేక్ గైడెన్స్. ఇంగ్లీష్ తెలుగు మీడియం వారు ముఖ్యంగా చెప్తున్నాను, గైడెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. మీకు గైడెన్స్ లేకుంటే ఇంగ్లీష్లో హెవీ టాపిక్ అండి ఇది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లు, అలానే వర్బ్ ఫామ్స్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే, సెంటెన్సెస్ ఎన్ని రకాలు ఉంటాయి, ఈ క్వశ్చన్లతో పాటు మీకు మీ సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్ ట్యాగ్స్ సైతం వచ్చే అవకాశం ఉంటుంది. క్లాస్ 10 స్టాండర్డ్గా వచ్చి కొంత లక్కీగా ఇందులో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇవ్వడం ద్వారా, ఒక ప్యాసేజ్ ఇచ్చేసి ఆ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి ఇస్తారు. అలాంటివి ఒకటి నుంచి మొదలుకొని 5 క్వశ్చన్ల వరకు రావచ్చు. సో ఇలా వస్తే అదృష్టం, లేకపోతే ప్యూర్ గ్రామర్ని ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది, ర్యాంకులో ఉండాలి అంటే ఇంగ్లీష్ని మాత్రం మర్చిపోకండి, అస్సలే మర్చిపోకండి. నెక్స్ట్ అండి, పేపర్ 2లో నేను మీకు చెప్పాను ఇండియన్ హిస్టరీ ఉంది. ఓకే, గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ ఉంది. గ్రూప్ 3లో ఇండియన్ హిస్టరీ లేదండి, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్. గుర్తుపెట్టుకోండి, సెకండ్ పేపర్లో పేపర్ టూలో గ్రూప్ 2లో అయితే ఏముంది, ఇండియన్ హిస్టరీ ఐహెచ్ అని రాస్తా ప్లస్ తెలంగాణ హిస్టరీ ఉంది. ఇండియన్ హిస్టరీ మరియు తెలంగాణ హిస్టరీ ఉంది. ఇదే పేపర్ 2 గ్రూప్ 3 కనుక తీసుకున్నట్టయితే తెలంగాణ హిస్టరీ ప్లస్ తెలంగాణ మూమెంట్ ఉంది. అంటే గ్రూప్ 3లో కేవలం పేపర్ 1 వరకే పరిమితం అయిపోయింది ఏంటండి, భారతదేశ చరిత్ర అనేది. ఓకే, గ్రూప్ 3లో కేవలం పేపర్ 1 వరకే పరిమితం అయిపోయింది. కానీ గ్రూప్ 2లో భారతదేశ చరిత్ర, ఎన్షియంట్, మెడివల్ మరియు మోడర్న్ ఇండియా కూడా మీకు పేపర్ 2లో సైతం వస్తుందన్నమాట. ఎందుకంటే గ్రూప్ 2లో తెలంగాణ మూమెంట్కి సంబంధించి సపరేట్ పేపర్ పెట్టుకున్నాం పేపర్ 4 అని, అందుకుగాను ఇందులో ఇవ్వలేదు. గ్రూప్ 3లో సపరేట్ తెలంగాణ మూమెంట్ లేదు కాబట్టి ఈ పేపర్లోనే, 2వ పేపర్లోనే తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ మూమెంట్ అని యాడ్ చేసుకున్నామన్నమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉన్న వ్యత్యాసం చిన్నది. మళ్ళీ చెప్పాలంటే గ్రూప్ 3లో తెలంగాణ హిస్టరీకి సంబంధించి మీరు తెలుగు అకాడమీ బుక్, అద్భుతమైన బుక్, నేను ఇంతకంటే ఏది రికమెండ్ చేయను. తెలంగాణ హిస్టరీకి సంబంధించి, కల్చర్కి కూడా ఇందులోనే ఉన్నాయండి. ఇతర పబ్లికేషన్స్ అన్నీ కూడా పిక్చర్స్ యాడ్ చేసి కొంత డెవలప్ చేశాయి, కానీ ఇందులో ఇన్ఫర్మేషన్ అందులో కూడా ఉంటుంది. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను, ఇవే పుస్తకాలు ఎన్షియంట్, మెడివల్ ఇండియాకి, మోడర్న్ ఇండియాకి ఇవే స్టాండర్డ్ పుస్తకాలు, ఇంతకు మించి ఉండవు. మీరు చేయాలి అనుకున్నప్పుడు కొత్త ఎన్సీఆర్టీ బుక్స్, మీరు ఏం లేదండి ఇంటర్నెట్కి వెళ్ళి ఎన్సీఈఆర్టీ బుక్స్ అని కొడితే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే పీడిఎఫ్లను సైతం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి 2 కూడా ప్రిఫర్ చేయవచ్చు అండి. తెలంగాణ హిస్టరీకి సేమ్ బుక్ ఇది కూడా ప్రిఫర్ చేయవచ్చు. ఇంకోటి మన అచీవర్స్ అకాడమీ బుక్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది, బికాస్ వీ సీ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్డరింగ్ అవర్ బుక్ ఫ్రమ్ అవర్ వెబ్సైట్. సో నేను అది కూడా రికమెండ్ చేస్తాను. పాలిటీకి సంబంధించినట్టు వరకు అంతవరకు ఇది ఒక్క పుస్తకం సరిపోతుందండి, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, తెలుగు మీడియంలో కూడా దొరుకుతాయి. ఈ అన్ని పుస్తకాలు తెలుగు మీడియంలో దొరుకుతాయి. సొసైటీ కూడా ఉందండి పేపర్ 2లో, చూస్తే హిస్టరీ, పాలిటీ మరియు తెలంగాణ సొసైటీ. సొసైటీలో భారతదేశం యొక్క సొసైటీ, సోషల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే, మనం పేపర్ 1లో ఇక్కడ చదువుకున్నాం కదండి సోషల్ ఎక్స్క్లూజన్ పాలసీస్. ఈ పాలసీలు డిసేబిలిటీకి సంబంధించి, ఓకే చిల్డ్రన్స్కి సంబంధించి, అలానే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ సంబంధించి ఇక్కడ నేర్చుకుంటాం పేపర్ 1 కొరకు. సేమ్ దీని యొక్క కొంత ఎక్స్పాన్షన్ అనేది మనకి సొసైటీలో కూడా ఒక 10 క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది, సరేనా. దాంతోపాటు తెలంగాణకి సంబంధించినటువంటి సోషల్ ఇష్యూస్, వెట్టి, జోగిని, దేవదాసి వ్యవస్థ, ఓకే ఆడపాప, ఇవన్నీ కూడా, లేదంటే బఘేలా వ్యవస్థ,
ఓకే, ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. అలానే తెలంగాణలో జరిగినటువంటి మూమెంట్, తుడుం దెబ్బ మూమెంట్ కానివ్వండి, నక్సల్ మూమెంట్లు కానివ్వండి, ఎన్వైరాన్మెంటల్ మూమెంట్స్ కానివ్వండి, దళిత మూమెంట్స్ కానివ్వండి, MRCP లాంటి మూమెంట్స్ కానివ్వండి, అన్నీ ఈ పుస్తకం. దిస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ తెలుగు మీడియం. సో దీస్ ఆర్ ద వెరీ స్టాండర్డ్ బుక్స్ యూ హ్యావ్ టు గో త్రూ. నెక్స్ట్ ఫర్ ఇండియన్ ఎకనామీ, అగైన్ ఐఎమ్ సెయింగ్ ఇండియన్ ఎకనామీ, సమ్ పీపుల్ లైక్ సమ్ బుక్స్, సమ్ పీపుల్ డోంట్ లైక్ సమ్ బుక్స్. సో నేను రికమెండ్ చేసే బుక్స్ వచ్చేసి రమేష్ సింగ్ అనే ఒక బుక్ ఉంటుంది, అలానే ఇండియన్ ఎకనామిక్ సర్వే కంపల్సరీ మస్ట్ టు బి డన్ బుక్, అండ్ NCERT బుక్, NCERT ఇండియన్ ఎకనామీ, ఇవి రెండు కూడా స్టాండర్డ్ బుక్స్. యూ హ్యావ్ టు డూ దిస్ బేసిక్ కాన్సెప్ట్స్ లేని వారు ఇవి రెండు చేయాలి. లేదు నాకు ఇది కూడా అర్థం కావట్లేదు అంటే ఇంగ్లీష్ మీడియం కెన్ రిఫర్ టు మృణాల్ వీడియోస్ ఆన్ ఎకనామీ. ఇఫ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ గెట్టింగ్, నేను ఇంగ్లీష్ మీడియం వారికి ఇంకోటి ఏంటంటే శ్రీరామ్స్ ఐఏఎస్ వాళ్ళు రిలీజ్ చేసేటటువంటి ఇండియన్ ఎకనామీ బుక్, వండర్ఫుల్ బుక్, యూ కెన్ గో త్రూ దాట్. ఫర్ దిస్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు రీడ్ ఫ్రమ్ ద బేసిక్స్. ఎక్కువ క్వశ్చన్స్ బేసిక్స్ నుంచే వస్తాయి ఇండియన్ ఎకనామీ పరంగా. బియాండ్ దాట్ బడ్జెట్ గురించి పూర్తి అవగాహన, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి దిస్ విల్ బీ మోస్ట్లీ ఇన్ ద ఇయర్ 2023లో. 2023లో ఖచ్చితంగా గ్రూప్ 2 వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం యొక్క ఎకనామిక్ సర్వే కాకుండా 2022-23కి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ష్యూర్. న్యూ ఎకనామిక్ సర్వే, న్యూ బడ్జెట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ షుడ్ బి డన్. ఫర్ ద టాపిక్ ఆఫ్ తెలంగాణ ఎకనామీ, ఇదే పేపర్ 3లో సెకండ్ సెక్షన్ వచ్చేసి, పేపర్ 3 సెకండ్ సెక్షన్, ఇది పేపర్ 3లో సెకండ్ సెక్షన్లో తెలంగాణ ఎకనామీ ఉంది. తెలంగాణ ఎకనామీ ఒకే ఒక బుక్, వండర్ఫుల్ బుక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బై తెలుగు అకాడమీ, మార్కెట్లో అవైలబుల్గా ఉంది. లేనివారు మార్కెట్లో ఉన్న ఏ బుక్ తీసుకున్నా మీకు న్యాయం చేస్తుంది అనే నమ్మకం నాకుంది, బికాస్ ఐ హావ్ గాన్ త్రూ ఆల్ దోస్ బుక్స్. ఎలాంగ్ విత్ దట్ వన్ వండర్ఫుల్ బుక్ యూ హ్యావ్ టు టేక్ ఇస్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్. దీంతోపాటు అచీవర్స్ అకాడమీ వాళ్ళు ఇచ్చేటటువంటి తెలంగాణ కరెంట్ అఫైర్స్లో మీకు కొత్త ఇనిషియేటివ్స్, గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ కూడా దీంట్లో మీకు అవసరం ఉంటుంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ టు గో త్రూ దిస్ సోషో ఎకనామిక్ అవుట్లుక్. ఫస్ట్లీ నేను ఇండియన్ ఎకనామిక్ అయితే నెక్స్ట్ ఇయర్ చదవని చెప్పాను, కానీ సోషో ఎకనామిక్ అవుట్లుక్ మాత్రం ఈ సంవత్సరంది చదవండి. ప్లస్ జనవరిలో మళ్ళీ కొత్తది వస్తుంది 2023లో, అది కూడా చదవండి. రెండు చదవాల్సిందే ఖచ్చితంగా, బికాస్ మీ యొక్క బ్రెయిన్ అనేది ఫెమిలరైజ్ అవుతుంది. సో డూ దిస్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. నెక్స్ట్ ఈజ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. దిస్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ ద సిలబస్, 3rd టాపిక్. స్టాండర్డ్గా దీనికంటూ ఏ టెక్స్ట్ బుక్స్ లేవు మార్కెట్లో ప్రస్తుతం, కానీ నా రికమెండేషన్, ఐ ఫౌండ్ 1 బుక్ టు బి వెరీ యూస్ఫుల్, దట్ ఈస్ అగైన్ విజేత కాంపిటీషన్స్ వారు పబ్లిష్ చేసేటటువంటి తెలంగాణ ఎకనామీ, ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఫర్ గ్రూప్ 2. సూపర్ బుక్ అండి, చాలా అద్భుతమైన బుక్, ఎగ్జామ్ కోసమే మీరు తయారు చేస్తారనమాట. సో యూ కెన్ గో త్రూ దిస్ బుక, తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉంది. విజేత కాంపిటీషన్ గ్రూప్ 2 యొక్క పేపర్ 3లో తెలంగాణ ఎకనామీ, ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పుస్తకం, మీకు తెలంగాణ ఎకనామిక్ కూడా వాల్యూ అడిషన్ అవుతుంది. దిస్ ఈజ్ మై రికమెండేషన్. లాస్ట్ తెలంగాణ మూమెంట్, 2 పుస్తకాలు నేను రికమెండ్ చేస్తాను. ఒకటి వచ్చేసి తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ఆవిర్భావం బై తెలుగు అకాడమీ, ఇంకోటి వచ్చేసి వి ప్రకాష్. ఇందులో మీకు ఫ్లో ఉంటుందన్నమాట. తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ఆవిర్భావంలో చాలా సింపుల్గా ఏదో కథలాగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. దీంట్లో లేనటువంటి పాయింట్స్ని వి ప్రకాష్ అనేది మీకు స్టెబిలైజ్ చేస్తుంది. అంటే మీకున్నటువంటి ఒక నాలెడ్జ్, అంటే ఒక మూవీ నాలెడ్జ్ని ప్రాక్టికల్ నాలెడ్జ్కి తీసుకొచ్చే కెపాసిటీ ఈజ్ విత్ వి ప్రకాష్. ఓకే, సో డూ దీస్ 2 బుక్స్, నాట్ మోర్ దెన్ దీస్ 2 బుక్స్. ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కువగా టెస్టులు రాయండి. తెలంగాణకి సంబంధించి టెస్ట్ రాస్తే మీకున్నటువంటి చిన్న చిన్న లూప్ హోల్స్ని కంప్లీట్గా మీరు ఫిల్ చేసుకోగలుగుతారనమాట. సో దీస్ ఆర్ ద 2 స్టాండర్డ్ బుక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తెలంగాణ పాలసీస్ కూడా మీకు సిలబస్లో ఉంది, పేపర్ 1లో ఉన్నాయి తెలంగాణ పాలసీస్. సో దానికి సంబంధించి మీరు స్టాండర్డ్ పాలసీస్ చదవాలనుకుంటే యూ షుడ్ గో ఫర్ ద తెలంగాణ స్టేట్ పోర్టల్. బట్ టు మేక్ యువర్ టాస్క్ ఈజీ, మీకు ఈ టాస్క్ని సింపుల్ చేసేందుకు మన అచీవర్స్ అకాడమీ వారు
అచీవర్స్ అకాడమీ వారు మీకోసం ఫ్రీగా తెలంగాణ పాలసీస్, తెలంగాణ స్కీమ్స్ని సింప్లిఫైడ్ నోట్స్లో పీడిఎఫ్ ఫార్మాట్లో మీకోసం ఫ్రీగా మన వెబ్సైట్లో, మన యాప్లో అప్లోడ్ చేశారండి. యూ కెన్ గో దేర్ అండ్ డౌన్లోడ్ దోస్ అచీవర్స్ అకాడమీ స్కీమ్స్ అండ్ పాలసీస్ అండ్ యూ కెన్ గెయిన్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ అస్. ఓకే, సో డోంట్ ఫర్గెట్, అచీవర్స్ అకాడమీ పీడిఎఫ్లు అనేటివి మీకు వెబ్సైట్లో అలానే మీకు యాప్లో కనిపిస్తాయి. దయచేసి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. దే ఆర్ వెరీ వండర్ఫుల్. ఇట్ దెవర్ డెవలప్డ్ బై అవర్ ఇన్ హౌస్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ సుజాతుల్లా సార్. సో యూ కెన్ యూజ్ దెమ్. ఓకే, సో ఇంతటితో గ్రూప్ 2కి సంబంధించి పూర్తి బుక్స్ సోర్సెస్ ఏవి యూజ్ చేయాలి, అలానే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మీరు ఎగ్జామ్లో టాప్గా నిలవగలరు అనే పూర్తి అవగాహన మీకు చెప్పాను. మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నాను, సిలబస్ అనేది ఎప్పుడూ కంప్లీట్ కాదండి. ఎందుకంటే సిలబస్ అనేది చాలా పెద్దది, ఎవరిది కాదు. ఏదో 4-5 సంవత్సరాల కిందటి నుంచి మొదలుపెట్టిన వారిది ఏదో అయిపోయింది అనుకుంటారు, కానీ కొత్తవి వస్తూనే ఉంటాయి. మరి ఇలాంటి సమయంలో ఎగ్జామ్ని సాల్వ్ చేయాలి అంటే ఏకైక మార్గం 15,000 క్వశ్చన్లని సాల్వ్ చేయడం. దొరుకుతాయి, దొరకవని ఏది లేదు, ఖచ్చితంగా ఉంటాయి. మార్కెట్లో ఉన్నటువంటి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్లు తీసుకోండి, ఇతర ఇన్స్టిట్యూట్లవి, మన అచీవర్స్ అకాడమీది, వాటి గ్యాదర్ చేస్తే అవే ఒక 100 టెస్ట్లు అవుతాయి. సో సరిపడ క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేద్దాం, ఎగ్జామ్ క్రాక్ చేద్దాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.